కలియుగ వైకుంఠంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న క్షేత్రం తిరుమల. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడుగా కొలువుతీరి ఉన్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏడు కొండలు ఎక్కితే తప్ప ఆ వెంకటేశ్వరుడి దర్శనం కాదు. వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు ఇంతకు మునుపు కాలినడకన వచ్చేవారు. తరువాత 1944లో బ్రిటిష్ వారు రోడ్డు వేయించారు. దానికి ఇంజనీరుగా తెలుగువాడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్నిచ్చారు. ఆ తరువాత బస్సు సౌకర్యం కలగడంతో తిరుమలకి భక్తులు సాఫీగా చేరుకుంటున్నారు. ఇంతకు మునుపు తిరుమల చేరుకోవాలంటే నాలుగు మార్గాలుండేవి. ప్రస్తుతం మూడు మాత్రమే పనిచేస్తున్నవి. ఒకటి అలిపిరి మెట్లు, రెండు శ్రీవారి మెట్లు, మూడు మామండూరు నుండి అన్నమయ్య కాలిబాట మెట్లు ఉన్నాయి. ఈ అలిపిరి మెట్లు నుంచే శంకరాచార్యులు వంటి మహానుభావులు నడుచుకుంటూ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఇక శ్రీవారి మెట్లపై నుంచి శ్రీకృష్ణదేవరాయలు దర్శనం చేసుకున్నారట. అంతేకాకుండా వెంకటేశ్వరుడు అమ్మలుగా నా అమ్మ పద్మావతీదేవిని దర్శించుకోవడానికి ఈ మెట్ల మార్గాన్నే వాడేవాడని ప్రతీతి. వెంకటేశ్వరుడు కొలువయ్యున్న తిరుమలలో సకల దేవతలు కొలువుదీరి ఉన్నారు. ఒక్కొక్క కొండ దాటుతూ ఉంటే శిలా సంపద మన కంటపడుతుంది. నిజంగా అవి శిలలేనా లేక మనుషులా? అలిపిరి మెట్లు నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు ముందుగా సాష్టాంగం చేస్తున్నట్టు ఒక విగ్రహం కనిపిస్తుంది. ఇంతకీ ఆ విగ్రహం ఏమిటి, అది ఎవరు అనే ప్రశ్న అందరి మనసులోనూ మెదులుతుంది. అతడు హరిదాసుడైన మాలదాసరి. వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు. స్వామికి ఎంతో భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతే, వెంటనే అక్కడ శిలలా మారిపోయాడట. స్వామివారి కృపాకటాక్షాల వల్లే ఆ భక్తుడికి అక్కడ స్వామివారే శాశ్వతత్వం కలిగించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీవారి కొండ ఎక్కుతుంటే చాలా విగ్రహాలు కనపడతాయి. వాళ్లందరూ దేవతలు, ఋషులు, స్వామివారి కృపకు పాత్రులై ఆ రకంగా కొలువుదీరి ఉన్నారట. వెంకటేశ్వరుడికి మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేస్తే స్వామి కరుణించి వాళ్ల కోరికలు తీరుస్తాడట.